वेलकम बैक टू अवर चैनल मोस्टी तेलुगु बिग बॉस सीजन 5 मन चूसुकునేది संडे फंडे इक नागार्जुन गारु वच्चेसी सरिकొత్త ఆటలేమీ లేవు గానీ పాత ఆటలే ఎప్పుడు బోర్ కొట్టించిన పాచిపోయిన పప్పుచారులాగా అవే ఆటలైతే ఆడిపిస్తారు కంటెస్టెంట్స్ చేత. ఓకే ఏదేమైనప్పుడు కూడా ఆల్రెడీ మనకి విజయ్ సన్నీ సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇక థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు అంటూ విజయ్ సన్నీ అయితే తలలేపుతాడు అన్నమాట. సో దాంట్లో చూసుకునేది ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చి మనకి సెకండ్ ఫైనలిస్ట్ ని ఎలా అయితే రివీల్ చేశాడో ఇప్పుడు విజయ్ సన్నీ వచ్చి థర్డ్ ఫైనలిస్ట్ ని రివీల్ చేస్తాడు. సో పర్సెంటేజ్ బట్టే వెళ్ళబోతోంది. కొంచెం అటు ఇటు మార్చినట్టయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా సెకండ్ అందరూ షణ్ముఖ్ అనుకుంటారు. బట్ ఇలా అయితే అందరికి బయట ఎలా ఉన్నాయో పోల్స్ తెలిసిపోతాయి కాబట్టి కొంచెం తికమక అయితే చేశారు. సో చూసుకున్నట్టయితే థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు అంటూ సన్నీ అయితే తీసినప్పుడు సిరి అయితే వస్తుంది అనమాట. సో సిరి అయితే చాలా హ్యాపీ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోతానేమో అనుకున్న ఇలాంటి తరణంలో టాప్ 5కి వెళ్ళావు అది కూడా షణ్ముఖ్ కన్నా ముందు అని చెప్పడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అయితే ఒక పక్కన షణ్ముఖ్ అయితే చాలా విచారిస్తూ ఉంటాడు. ఇక తర్వాత సిరి వచ్చేసి ఫోర్త్ ఫైనలిస్ట్ గా మన షణ్ముఖ్ అయితే లేపుతుంది. ఇక ఆఖరిగా వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారు అంటూ మనకైతే ఎలిమినేషన్ కి అయితే ప్రకటిస్తారు. సో అదే సమయంలో మనం చూసినట్టు మానస్ నువ్వు టాప్ 5 లోకి వెళ్ళవయ్యా అంటూ అభినందిస్తారు. అలాగే కాజల్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటూ కాజల్ అయితే బయటకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఇవాళ ఇలా రివీల్ చేయబోతున్నారు. సో మీరు అనుకున్న టాప్ 5 అండ్ మీ ఆర్డర్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. సన్నీ ఫ్యాన్స్ అయిన వీడియోని లైక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ తెలుగు.